పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తికి రెండు చోట్ల ఓడిపోయినా ఆయన నిలబెట్టిన అభ్యర్థులకి రెండే లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఓట్లు ఎంపీ అభ్యర్థులకు వచ్చింది వరుస సుమారు పాతి లక్షల ఓట్లు అతను పూలింగ్ చేశాడు నీ బొత్తుకి ఎప్పుడైనా పాతి లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు నువ్వు ఏపీ రాష్ట్రంలో నీ స్థాయి అంతా అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఓట్లు తెచ్చుకున్నావు మన బొత్తికేంటి అంతే నువ్వు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కార్డు తీసేస్తే ఏ పార్టీ అమలం లేకుండా నువ్వు ఒక ముప్పై వేల ఓట్లు తెచ్చి చూపించరా అందుకు నేను మొదల మాటలు మాట్లాడకూడదు మన పెద్ద లీడర్లో మనకు బోలెంత జనాదరణ ఉంది ఒక జిల్లాను శాసించేసేటువంటి స్థాయి ఉంది మాట్లాడే ఉంటే సెన్స్ ఉంటుంది అందులో నువ్వేసే జాబుల్లో కమిషన్లు ఏం కొడతావో పనికి మాల పిసినారదో మాకేం తెలుస్తుందిరా పిల్లికి పిచ్చబెట్టినో నువ్వేం చేస్తావు మాకేం తెలుస్తుంది అని చెప్తాలో ఉంటుంది కానీ సంస్కారం అడ్డొచ్చి నువ్వు ఎన్వైర్న్మెంట్స్ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ తీసుకోబాబు నీ డిపార్ట్మెంట్ నువ్వే అభివృద్ధి చేస్తూ చెప్దాం సంవత్సరం అక్కడికి ఆడిట్ పెట్టిద్దాం మనం ఆడిట్ ప్రకారం ఒక్క రూపాయి ఒక తోక దొరికిన హిందూ భక్తులతో నిన్ను జోళ్ళు ఇచ్చుకుని చెప్పులు ఇచ్చుకుని అక్కడే కొడించేద్దాం నిన్ను నీ మీద మాత్రం ప్రాపర్ ఫోకస్ పెట్టాలి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం కాదు రాజకీయాల్లో రాజనాల నువ్వు బ్రహ్మానందం అయితే హాస్య హాస్యంగా హాస్యంగా నడితే రాజకీయాల్లో రాజనాల నువ్వు నీ కుతంత్రం అయిన తెలివితేటలు నీ కుతంత్రం గురించి నీ నియోజకవర్గంలో నడిపి చెప్తారు ఆటలతో నువ్వేదన్నా పైకి ఎగబాగన్ అనుకుంటున్నావు నీకంటే ఒప్పోపల కార్యకర్భంలో కలిసిపోయారు అందుకు నా సజెషన్ ఏంటంటే ఛాలెంజ్ స్వీకరించు పది ప్రముఖమైన దేవాలయాలు ఛాలెంజ్ ఇచ్చాను నీ కెపాసిటీ ఏదైనా ఉంటే అట్లా చెప్పు రెగ్యులర్గా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టేటువంటి దసరా నవరాత్రులకు సంబంధించిన అరేంజ్మెంట్లో ఆ అరేంజ్మెంట్లో వచ్చే కాంట్రాక్టులు ఆ కాంట్రాక్టులు వచ్చే కమిషన్లో ఈ కొబ్బరి చిప్పల వ్యాపారం మానే లేఖి బుద్ధి ఉండకూడదు ఓ స్థాయికి వచ్చో కాబట్టి ఇగోది రిమార్కబుల్గా అరే పల్లెడల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అబ్బా ఏం డెవలప్మెంట్ చేశాడండి ఇంద్రకేలాదు ఏం పబ్లిక్ టాయిలెట్స్ కట్టించాడండి ఏం అద్భుతం డెవలప్మెంట్ ఇచ్చాడండి లైన్స్ కి సంబంధించి ఏం చేశాడండి కైంకర్యాలు అంత ఘనంగా చేపించాడండి ఎంత ఘనంగా చేశాడండి మనీ మేనేజ్మెంటే కాదండి డివోటీస్ ని అట్రాక్ట్ చేయడంలో కూడా నేను తీసుకున్నటువంటి పాలసీస్ నీకు ఇన్ని అర్థమై సత్తా అని కూడా నా దరిద్రం రా ఎదో ఉన్నారు ఎదవా నీకు ఇన్ని అర్థమై సత్తాయ నీ బతుకు నువ్వు మంత్రి నువ్వు మంత్రి అని వైసీపీలో ఎవరిదైనా నువ్వు సార్ ధృవీకరించి నువ్వు నువ్వు మంత్రి అండి రా కేబినెట్ ఎక్స్పెన్షన్ జరిగితే మేక్ షోర్